మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తొలి సినిమా గంగోత్రి నుంచి మొన్నటి అలవైకుంఠపురంలో వరకు బన్నీ చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యం ఉంటుంది. మాస్, క్లాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను ఇలా అందరినీ మెప్పిస్తూ దక్షిణాదిన అత్యంత విజయవంతమైన హీరోగా ఎదిగాడు స్టైలిష్ స్టార్. ప్రతి సినిమాలో తనకంటూ ఓ స్టైల్ని ఫాలో అవుతూ స్టైలిష్ స్టార్గా పేరు సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేశాడు అల్లు అర్జున్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విజేత సినిమాలో బాలనటుడిగా నటించి మెప్పించాడు బన్నీ. ఆ తర్వాత 1986 వచ్చిన స్వాతిముత్యం సినిమాలో కూడా నటించాడు. ఆ సినిమా తర్వాత దాదాపు 15 ఏళ్ల గ్యాప్ ఇచ్చి 2001 వచ్చిన చిరంజీవి డాడీ సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో డ్యాన్స్ మాస్టర్ చిరంజీవి స్టూడెంట్గా తనదైన స్టైల్లో స్టెప్పులేసి మెప్పించాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారనే విషయం తెలిసిందే. అలా ఒకసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నాడు. చాలామంది డ్యాన్స్ చేస్తుంటే బన్నీ కూడా వెళ్ళి చిందులేశాడు. అయితే ఇతని డ్యాన్స్ మాత్రం అందరికంటే భిన్నంగా ఉండడంతో అందరి చూపులు బన్నీ వైపు తిరిగాయి. అందరితో పాటు అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూపులు కూడా బన్నీపై పడ్డాయి. ఆయన వెంటనే బన్నీ తల్లి నిర్మల దగ్గరకు వెళ్ళి, మీ వాడు పెద్దయ్యాక నేనే హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తాను అని చెప్పారట. అంతేకాదు అప్పుడు 100 రూపాయల నోటుని అడ్వాన్స్గా కూడా ఇచ్చాడట. ఆ తర్వాత కొద్ది రోజులకు అన్నట్లుగానే రాఘవేంద్రరావు గంగోత్రితో బన్నీని హీరోగా పరిచయం చేశాడు. రాఘవేంద్రరావు ఇచ్చిన ఆ 100 రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్ దగ్గరే ఉందట. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆర్యా సినిమాలో లవర్ బాయ్గా నటించి హీరోగా తనదిన ముద్ర వేశాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్. ఇక 3వ చిత్రం బన్నీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాతే అల్లు అర్జున్ని అంతా బన్నీ బన్నీ అని పిలవడం మొదలెట్టారు. ఇక టాలీవుడ్కి సిక్స్ ప్యాక్ని పరిచయం చేసింది అల్లు అర్జునే. దేశముద్ర చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా సిక్స్ ప్యాక్తో కనిపించాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. గంగోత్రిలో అమాయకుడుగా కనిపించే బన్నీ దేశముద్రలో మాత్రం సన్యాసిని సైతం ప్రేమలో పడేసి తెలివైనడుగా కనిపించి అలరించాడు. బన్నీ తర్వాతే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నితిన్ ఇలా చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్స్ చూపించారు. అల్లు అర్జున్ని ఇన్నాళ్ళంతా స్టైల్ స్టార్ అని పిలిచేవారు. కానీ తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బన్నీకి మరో బిరుదు ఇచ్చేశాడు. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ని ఐకాన్ స్టార్ చేసేసాడు ఈ దర్శకుడు. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా నుంచి పుష్పరాజ్ని పరిచయం చేస్తూ వీడియో విడుదల చేసిన సుకుమార్ హ్యాపీ బర్త్డే ఐకాన్ స్టార్ అంటూ విష్ చేశాడు. అంతేకాదు స్టైల్ స్టార్ అనడం కంటే ఐకాన్ స్టార్ అనడం తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఈ ఐకాన్ స్టార్ మరిన్ని మంచి చిత్రాలను తీసి రికార్డులు బ్రేక్ చేయాలని మనము కోరుకుందాం.